श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्म गुरु विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानानंदमयं देवं ब्रह्म स्फटिका कृतिम आधारम सर्व विद्यानां हयग्रीवम अपास्महे। विपंची भक्ति चैनल प्रेक्षकुलकु विपंची भक्ति चैनल व्यूअर्स कु नन्नु आदरिस्तुन्न प्रेक्षक महाशैलेंद्र कूडा ना हृदयपूर्वक नमस्कारालु। मनं प्रति वारं लागे ई वारं कूडा अंटे रेपु आदिवारं नुंचि मरला शनिवारं वरकु 18/6/2023 नुंचि 24/6/2023 वरकु द्वादश राशुल वारंदरिकी कूडा ए विधंगा उंडबोतुंदन्न संगति मनं मुंदुगा तेलुसुकुंदां। द्वादश राशुलो तदुपरि राशि धनुर्राशि। ई राशिलोकि मूल नालुगु पादालु, पूर्वाषाढ नालुगु पादालु, उत्तराषाढ ఒక పాదం ఈ రాశిలోకి వస్తాయి। ఈ నక్షత్ర పాదాలు ఉన్న వాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు। ఈ ధనురాశికి ఈ వారంలో వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ ధనురాశి ఈ ధనుర లగ్నానికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం। తృతీయంలో శని సంచరిస్తున్నాడు, అలాగే పంచమంలో గురు రాహువుల సంచారం జరుగుతుంది, షష్టమంలో బుధ సంచారం, సప్తమంలో రవిచంద్రుల సంచారం, అష్టమంలో కుజ శుక్రుల సంచారం, అలాగే లాభంలో కేతు సంచారం జరుగుతుంది। ఈ ధనుర లగ్నానికి యోగాన్ని ఇచ్చే గ్రహాలు యోగాన్ని ఇవ్వని గ్రహాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం। మూడు గ్రహాలు యోగాన్ని ఇవ్వడం లేదు, ఆరు గ్రహాలు మాత్రమే యోగాన్ని ఇస్తున్నాయి। కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది। యోగాన్ని ఇచ్చే గ్రహాలు చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు। ఈ ఆరు గ్రహాలు కూడా ఈ రాశి వారికి యోగాన్ని ఇస్తున్నాయి। అలాగే యోగాన్ని ఇవ్వని గ్రహాలు రవి, కుజ, రాహువులు। ఈ మూడు గ్రహాలు కూడా ఈ ధనుర లగ్నానికి యోగాన్ని ఇవ్వటం లేదు। అయితే ఈ ధనుర లగ్న జాతకులు లగ్నాధిపతి గురుడు పంచమంలో రాహుతో కలిసి ఉండడం మూలంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, దైవ సంబంధమైన నిర్ణయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, మంచి ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు। అలాగే వీళ్ళు పెట్టిన ఖర్చులు కూడా ఆ దైవ సంబంధాలకు కార్యక్రమమైన కార్యాలయంలో మాత్రమే వీళ్ళు ఎక్కువగా అధిక ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటారు। అలాగే వీళ్ళు పుణ్యక్షేత్రాలను ఎక్కువగా సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ వారంలో। అలాగే దైవ దర్శనాలు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు, ఆ భగవంతుని కృప ఈ ధనురాశి వారి మీద అద్భుతంగా ప్రసరిస్తుంది। వీళ్ళకైనా ఖర్చులు కూడా దైవ సంబంధాల కోసం మాత్రమే ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి। అలాగే ఇప్పటిదాకా వివాహం కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా ఉన్నట్టుగైతే వారికి ఇప్పుడు వివాహానికి యోగ్యతగా ఉంది, ఇప్పుడు ఆ సంబంధాలు కూడా నిశ్చయమై ఆ తర్వాత 2 మాసాల తర్వాత వివాహం చేసుకునేందుకు కూడా అనుకూలంగా గోచరిస్తుంది। కాకపోతే వీరు చేసిన పనుల్లో ఆలస్యం ఎక్కువగా కనిపిస్తుంది, ఏ పని చేసినా సరే ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది, అంత వేగం జరిగేటట్టుగైతే కనిపించడం లేదు। వీరు చక్కగా సుఖంగా ఉంటారు, తక్కువ కష్టపడి ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, అందరి దగ్గర కూడా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, చక్కగా హాయిగా ఆనందంగా ఉంటుంది। ఇంకా బిజినెస్ విషయంలో గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు చేసిన వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రైవేటు వ్యాపారాలు చేసే చిన్న పెద్ద సంస్థలకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది। కాబట్టి ఆ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే చాలా ఉంది। ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వీళ్ళందరికీ కూడా ఈ వారం అంతా అనుకూలంగానే ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, కాబట్టి చక్కగా వారు అనుకున్న ప్రదేశాలలో వారు కోరుకున్న ప్రదేశాలలో ట్రాన్స్ఫర్లు కూడా వచ్చే అవకాశం అయితే ఈ వారంలో వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంది। అయితే ఈ లగ్న జాతకులందరికీ కూడా
మూడు గ్రహాలు మాత్రమే యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి రవి కుజ రాహువులు ఉదయాన్నే ఇంట్లో ఆదిత్య పారాయణం చేసుకుంటే చాలా మంచిది. అలాగే సూర్య నమస్కారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని దుర్గాదేవి దర్శనం చేసుకుంటే ఈ వారం అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ పద్మావతి అలివేలమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.